लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु। ध्यानमु मरियु सद्गुणमु मन देशनलो जीविंचिन साधुलन अनुसरिंची जीवितनलो प्रधानमैन अंशालु रेंडु, ओकटी ध्यान साधन, रेंडु सद्गुणवंतमैन प्रवर्तन। ఈ రెండూ కలిసి శాంతిని పెంపొందించడమే కాక ప్రజలు సద్భావంతో మరియు సామరస్యంతో జీవించడానికి సహకరిస్తాయి. మూడు సద్గుణాలు, ఒకటి నీతి నియమము, రెండు విధి నిర్వహణ, మూడు దాతృత్వము. ఆలోచనలు, మాటలు మరియు పనులు వ్యక్తి యొక్క సహజావసరాలను గురించి శ్రద్ధ తీసుకుంటూ సౌఖ్యంగా జీవించడంలో సహకరిస్తాయి. వ్యక్తి తన అవసరాలను తీర్చుకుంటూ లేదా విధి నిర్వహణలో ఉన్నప్పుడు అతని ఆలోచనలు, మాటలు మరియు చేతలు తనకు గాని ఇతరులకు గాని వెంటనే గాని తర్వాత గాని శారీరకంగా గాని లేదా మానసికంగా గాని బాధ కలిగించకూడదు. అవి పరిమితి పద్ధతి సూత్రాలను అనుసరించి ఉండాలి. మనం పుట్టినప్పటి నుండి సమాజం ప్రతి ఒక్కరిని పోషించి కాపాడడంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. జీవితంలో మనం అనుభవిస్తున్న సౌకర్యాల వెనుక ఎందరో వ్యక్తుల సమిష్టి కృషి దాగి ఉన్నది. మనం తినే ప్రతి అన్నం ముద్ద ఎంతోమంది కృషి ఫలితమేనని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ధరించే దుస్తులు, నివసించే ఇల్లు, ఇంకా మనం ఉపయోగించే ఎన్నెన్నో వస్తువులు అన్నీ కూడా ఎంతోమంది కృషి ఫలితమే. మనలో ప్రతి ఒక్కరము సమాజానికి ఎన్నో విధాల రుణపడి ఉన్నాము. కాబట్టి మన శారీరక మానసిక ప్రయత్నం ద్వారా ఆ రుణం తీర్చుకోవడం మన విద్యుక్త ధర్మము. సమాజం వలన మనం సంపాదించిన ఆరోగ్యము, జ్ఞానము, హోదా మరియు నైపుణ్యాలు అన్నీ కూడా సమాజ రుణం తీర్చుకోవడానికి ఉపయోగపడాలి. సకాలంలో మన రుణము తీర్చుకోవడంలోనే మన కర్తవ్యం ఇమిడి ఉన్నది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.